సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. సార్ వచ్చిన తర్వాత వెను వెంటనే వాళ్ళ పనులు జరిగినాయి. వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 950,000 రూపాయలతోటి వీటి రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 50 కోట్ల నిధులలో ఇది నంబర్ రోడ్డు బీటీ రోడ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా హాజరైన మన ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి అభివృద్ధి పనులు ఇంత తొందరగా జరగడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం జగిత్యాలలో. ఇంకా ఇటువంటి అభివృద్ధి పనులు ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. సిసి రోడ్డుకు శంకుస్థాపనకు వచ్చిన మన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ ఉత్య 950,000 శాంక్షన్ ఆయన మన ఎమ్మెల్యే సార్ డాక్టర్ ఎమ్మెల్యే సాహెబ్ కా రోడ్ కామ కా జో ఇఫ్తితా హువా హై మే డాక్టర్ సంజయ్ కుమార్ సాహెబ్ కా ఇస్తిక్బాల్ కర్తా హూ ఔర్ శుక్రియా అదా కర్తా హూ కి ఉన్హోనే అప్నే జీత్నే కే బాద్ జల్ద్ సే జల్ద్ ఏక్ సాల్ కే అందర్ పూరా మున్సిపాలిటీ మే తరక్కీ కే లియే కామ కియా హై ఔర్ హర్ జగా హర్ రోడ్ పర్ ఇఫ్తితా కియా జా రహా హై మే తమామ్ లోగో సే గుజారిష్ కర్తా హూ కే ఆనే వాలే ఎలక్షన్ మే టిఆర్ఎస్ కా సాథ్ దే శుక్రియా. అన్న లక్ష్యం ఆశయం ఒకటే, ఎందుకు పెడతామంటే సరే వాళ్ళ మీద మాట్లాడే అవసరం మాకు లేదు. గత 40 సంవత్సరాలు చేయని అభివృద్ధి సంజయ్ అన్న 1 సంవత్సరం చేస్తుంది. సంజయ్తో పాటు గౌరవనీయులు పెద్దలు మన కవితక్క గారు కూడా జగిత్యాల అభివృద్ధి గారు జరగాలని చాలా కృషి చేయడం జరిగింది. కొందరు అంటారు కవితక్క నిధులు తెచ్చింది మీరు ఇంకేం చేసిన అంటారు. వాస్తవంగా మీకు తెలియదు, కవితక్క జగిత్యాల పట్టణముల ప్రతి రోడ్డు కూడా తిరగడం జరిగింది. జగిత్యాల పట్టణం లోపల 20,000 ఇండ్లు ఉన్నాయి. 20,000 ఇండ్లు జగిత్యాల పట్టణం ఉంది, ఎటువంటి అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా ఒక ప్రణాళిక లేదు, రోడ్లు లేవు, మోర్లు లేవు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దానికి సంజయ నాయకత్వం లోపల ఈ పట్టణ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో కవితక్క 50 కోట్లు మంజూరు చేయడం జరిగింది. కవితక్క 50 కోట్లు మంజూరు చేసిన తర్వాత మీరు అందరు చూస్తారు ఇవాళ అన్ని పెద్ద పెద్ద రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, శ్మశాన మార్గాలు కానివ్వండి. ఇప్పుడు మనం చూస్తే ఎస్కేఎన్ఆర్ కాలేజీ నుంచి తీనికల నుంచి మనకు మంచిల పైదంగా కూడా రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అందరం కూడా సంజయ నాయకత్వంలో జగిత్యాల పట్టణాన్ని జగిత్యాల ప్రగతిని మనం పూర్తి స్థాయిలో మంచి చేసుకోవాలని నేను తెలియజేసుకుంటూ సంజయ నాయకత్వంలో పండే రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 40 నుంచి 45 వాళ్ళు టీఆర్ఎస్ జెండా ఎగిరేయాలి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ మధ్యలో చూస్తే ఈ రోడ్డు బాగా పాడై ఉండే ఇటు 34వ వార్డు మన కౌన్సిలర్ గారు రవి గారు, మా అధ్యక్షుడు సతీష్ గారు, మిగతా మంజర్ సంఘ పెద్దలు, అట్లనే ఈ పక్కన మా కౌన్సిలర్ భారీ గారు, మా మోసిన్ భాయ్, మిగతా పెద్దలు, సతీష్ అన్న అందరం కూడా అనుకొని ఈ రోడ్డు వల్ల గంజి చౌరస్తాకి వెళ్ళి హజారీ మస్జిద్దాం, గంజి చౌరస్తాకి వెళ్ళి హజారీ మస్జిద్దాక 9.5 లక్షలతోటి మంచిగా డ్రైన్ టు డ్రైన్ మంచిగా బీటీ రోడ్ పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా మీకు తెలుసు జమా మస్జిద్కి వెళ్ళి ధర్మపుర రోడ్డు దాకా వెళ్తాం. అట్లనే అందరిలాగా మాటలు కాదు మంచి చూపిస్తాం, రెండు సమానంగా చూస్తాం, రెండు కళ్ళు అన్ని వర్గాలు సమానమే. నిజామాబాద్ రోజుకెళ్ళి గుట్టరాజేశ్వర స్వామి గుడి లింగం దాకా కూడా రోడ్ వేయించాం, లింగం దాకా కూడా రోడ్ వేయించాం. 18వ వార్డు 1వ వార్డు పక్కన అదేవిధంగా 37వ వార్డు ఈ ప్రాంతాలను
అభివృద్ధి చేయాలనే ఆశయంతో దాదాపు ఒక 20 లక్షలతో ఈ ప్రాంతంలో ఒక 3 రోడ్లకు మరియు డ్రైన్లకు శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ. కానీ ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి జగిత్యాల అంతట్లాగానే ఇక్కడ కూడా ఉన్నది, జగిత్యాల అంతట్లాగానే ఇక్కడ కూడా ఉన్నది. ఇదంతా కూడా గతంలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నవాళ్ళు నివసించే స్థలము. వాస్తవానికి తెలుసు, వాళ్ళందరూ కూడా ఒకనాడు ఎడ్ల బండ్లలో సైకిల్ మీద తిరిగి వ్యవసాయం చేసుకున్న ప్రాంతం. కాలక్రమేణా ఇది పట్టణంగా మారింది. మరి వ్యవసాయ భూములు నాలా కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేసి ఆ తర్వాత ప్లాట్లు పెట్టి అమ్మడం, కొందరు పర్మిషన్లు తీసుకొని కొందరు పర్మిషన్లు తీసుకోక రకరకాలుగా నిర్మాణాలు అవ్వడం, ఇలా అల్టిమేట్గా పరిస్థితి ఏమైందంటే ఎంతోమంది మన జగిత్యాల పౌరులు పెద్దలు అక్కలు నిలబడి బహుళ అంతస్తుల భవనాలు 2-2 అంతరాల బంగ్లాలు కట్టుకున్నారు. కానీ వాళ్ళ ఇంటి మోరి నీళ్లు ఎటుపోతే తెలియని పరిస్థితి ఇవాళ ఇక్కడ చూస్తున్నాం. ఇది చాలా చోట్ల ఉన్నది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నేను ఈ విషయం చెప్తా ఉన్నా, ఇది అతి ముఖ్యమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది, కొత్త మున్సిపల్ చట్టాన్ని. ఇది ఎవరి మీదనో రుద్దడానికో ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు. కొంత మన చట్టం బలంగా ఉంటేనే ప్రజలకు సమస్యలు ముందున్న రాకుండా పోతాయి. ఎందుకంటే ఇల్లు కట్టుకున్న మా అన్న అక్క ఉన్నారు, ఆ ఇల్లు ఒక 100 ఏళ్ళు ఉండాలని కట్టుకున్న ఇల్లు, వాళ్ళకి పర్మిషన్ తోటి కట్టుకున్నారు. మరి ఇవాళ పరిస్థితి వాళ్ళ నీళ్లు మోరు నీళ్ళు ఎట్టపోతే తెలియదు. ఆ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీది ఉంటుంది. ఆ నిర్మాణం కట్టేట చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది బాధ్యత మున్సిపాలిటీది ఉంటుంది. ఇవన్నీ కూడా కొత్త మున్సిపల్ చట్టంలో పొందుపరచడం జరిగింది. కొద్దిగా కఠినంగానే ఉంటాం, ప్రజలు కూడా సహకరించాలా. నేను కూడా రెగ్యులర్గా చెప్తానా, ఇవాళ కూడా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా, చూడండి నేను చెప్పే పరిస్థితి ఇదే. ఎవరి ఇంటి నీళ్ళు ఇంకెటు పోవాలో తెలియని పరిస్థితి. మరి ఇది ఒక రోజు నుంచి ఉందా, 2 రోజుల నుంచి ఉందా అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉందా, 13 సంవత్సరాల నుంచి. మరి ఇక్కడ దోమలు పెరుగుతాయి, దానివల్ల కొత్తగా వచ్చే వైరస్ డెంగ్యూ, అదేవిధంగా చికున్గునియా, అంతకుముందు లేవు ఇవి. ఇవన్నీ కూడా మరి జబ్బులు రావడం, చాలామంది ఆసుపత్రి పాలవడం మనం చూసాం. దానికి కారణం ఇది. ఇది ఏకపక్షంగా ప్రభుత్వాన్ని నిందిస్తే ప్రభుత్వం ఒకరోజు ఏం చేసేయలేదు, మేము ఏం చేయలేము. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు వార్డు కౌన్సిలర్ కూడా చేతిలో లేని పరిస్థితి. ఎందుకంటే ఇది తరతరాలు వస్తూ ఉంది. ఇప్పుడే అన్న చెప్తున్నారు పక్కింటి అన్న 13 ఏళ్ళ ఇట్లా ఉండబట్టని చెప్పి. మరి మా అందరికి తెలుసు 35 ఏళ్ళ నుంచి ఏకచక్రాధిపత్యం వహిస్తున్న ఇంకా 4 దశాబ్దాలు అంటారు, సంతోషం. ఇంకా ఇంకో దశాబ్దం ఉండదు. కానీ పట్టణం గురించి అయితే పట్టించుకోవాలి, అభివృద్ధి గురించి పట్టించుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితులు మౌలిక వసతులు గెలవడానికి చాలా కాలాలు ఉంటాయి. గెలిపోవటంలో పెద్ద ముచ్చట కాదు. పోయినసారి నేను ఓడిపోయినా మనం గెలిచిన, ఓడిపోయినా అంటే నేను ఏదో అప్పుడు ఇది కాదు, మనం గెలవంగానే చాలా ఇది. గెలిచిన తర్వాత ఖచ్చితంగా బాధ్యతాయుతంగా చేయాలి. అందుకనే నేను ఈరోజు చాలాసార్లు మీడియా ముఖం కూడా చెప్తా ఉన్నా, ప్రజల సహకారం లేనిది, ప్రజల సహకారం లేనిది మనం ఏమి చేయలేము. ఇవాళ కూడా పొద్దునే గోవిందపల్లి ప్రాంతం నుంచి కూడా మహిళలు వచ్చి మోరు నీళ్ళు పోతలేమని వచ్చుకొచ్చున్నారు. కారణం ఏంటంటే లేఅవుట్లు లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం. కాబట్టి నేను దయచేసి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కొడతా ఉన్నా, ఇంత రోడ్డు మోరేసిస్తే రేట్లు కూడా ధర వస్తాయి. ఇవ ఈ బాధ నుండి విముక్తి కలుగుతారు. మొన్ననే నేను నిర్మల్ పట్టణం వెళ్ళిన, అక్కడ ప్రముఖ నాయకుని కుటుంబ సభ్యులు బ్రహ్మాండమైన కాలనీ చేశారు. ప్రముఖ నాయకుని కాదు, వారు ఎట్లా ప్లాట్లు పెట్టినా అసలు అడిగేటోళ్ళు లేరు ఆ ఊర్లో. నిర్మల్ చాలా సీనియర్ నాయకుడు, వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసిన రోడ్లు బ్రహ్మాండంగా, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా చేసి. ఇప్పుడు నేను అవన్నీ చెప్తలేను, కానీ అట్లీస్ట్ రోడ్డు మోరైతే మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా దుర్గంధం మధ్యలో ఆ రకంగా ఇండ్లు ఉండడం, ఎదురుంగిల్లు, పక్కనిల్లు, ఈ పక్కనిల్లు, కొంతవరకు ఇప్పుడు రోడ్డు డ్రైన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఈ ప్రాంతంలో 37వ వార్డులో అదే పరిస్థితి ఉంది. గణేష్ గల్లీ నేను చూసిన, మొన్న 38వ వార్డులో కూడా మా బ్యాంక్ కానీ చనిపోతే పోయినా వాళ్ళ కుటుంబం కలిసిండ్రు. వాళ్ళ మోరు నీళ్ళు ఎటువాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది. మొత్తం ఇంటి ముందర టచ్ ఉంది, ఇక్కడనే దగ్గర. మరి కాబట్టి అధికారులను అయితే నేను పదే పదే చెప్తున్నా, ఈనాడు కూడా మీడియా నా సైడ్కి వెళ్ళి ఎలాంటి ఒత్తిడి ఉండదు, నా సైడ్ నుంచి ఒత్తిడి ఉండదు. ఖచ్చితంగా కమిషనర్ గారు మున్ముందు
ఇల్లు కట్టే సమయంలో తప్పకుండా ఖచ్చితమైన నియమాలు పాటించాలి. కమిషనర్ గారు ఇక్కడ కమిషనర్ గారు దయచేసి మిమ్మల్ని మీడియా ముందు, సమస్త ప్రజల ముందు, ప్రజాప్రతినిధుల ముందు కోరుతున్నా, కొంత అట్లీస్ట్ పాతది ఏం చేయలేము. ఇప్పుడు ఇల్లు కూలగొట్టుకుంటూ పోతాం, 40 ఏళ్ళకి వెళ్ళి ఎవరు ఇష్టం వచ్చట, కానీ కొత్తవి కట్టే కాదు. దయచేసి సెట్ బ్యాక్ డ్రైన్ ఉన్నదా లేదా టీపీఎస్ కానీ చూడవలసిందిగా ఖచ్చితంగా నేను మీకు కోరుతాను. కావాలతో ఒక టీం ఇవ్వండి, ఇప్పటికెలా చేసుకుంటూ పోతే రేపు 10 ఏళ్ళ వరకైనా మన జగిత్యాల ఇండ్లని అడవిలో మోర్రు లేకుండా అయితే చాలు. ఏకదమ్న మనం జగిత్యాలను తీసుకుపోయి కరీంనగర్ చేయలేం, కానీ మెల్లమెల్లగా మనం మంచిగా చేయాలి. మిమ్మల్ని దయచేసి కోరుతా ఉన్నా, ఆదేశిస్తున్నా కూడా.